కాళ్ళ కింద నుండి ఇలేరికాలో ప్రవహిస్తున్నా, నెత్తిపై నుండి తాండవా నది ప్రవహిస్తున్నా, నేటికి కూడా రైతు యొక్క సాగునీటి తాగునీటి ఇబ్బంది తీరడం లేదని ప్రముఖ సినీ నటుడు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ను కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లాతో పాటు విశాఖపట్నం జిల్లాలోని మెట్టభూముల సమస్యలు తీరాలంటే ఇలేరు కాలువలోని ప్రవహిస్తున్న నీరును తాండవ ప్రాజెక్టుకు అనుసంధానం చేయాలని, దీనికి సంబంధించిన ప్రాజెక్టు రిపోర్టును ముఖ్యమంత్రికి చూపించగా వెంటనే శాంక్షన్ ఆర్డర్ ఇచ్చారని ముఖ్యమంత్రికి సలాం అంటూ ఆయన నర్సీపట్నంలో విలేకరులతో తన అనుభవాలు పంచుకున్నారు. ఆ మాట ఇప్పుడు మనం విన్నాం. ఎంతో కృషి చేసి మరి ఎంతో మాకంటే ముందుగా వెళ్ళి సీఎం గారిని కలవడం కానీ మాతో పాటు సంప్రదించడం కానీ ఎప్పటికప్పుడు మరి ఎంత ఓపిక అంటే నాగమూర్తి గారిని ఎక్కడి నుంచో వచ్చి అందరి ఎమ్మెల్యేలను కలుస్తూ మన ప్రాంతం తాలూకా పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు ఏ విధంగా చేయాలని దాని మీద డిస్కస్ చేస్తూ ఒక ప్రణాళిక ప్రకారం ఈ ప్రాజెక్ట్ రావడానికి మంచి కీలక పాత్ర వహించిన ఆదారమూర్తి గారిని నిజంగా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. మరికొద్ది రోజుల్లో మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై ధర్మడి గారు మరి జీవ పాస్ చేస్తారు కనుక మన ప్రాంతంలో ఉన్న ప్రజలే కాకుండా రెండు జిల్లాల ప్రజలందరికీ కూడా మంచి వ్యవసాయం సంబంధించి కానీ మరి పుష్కలంగా నీరు వచ్చే కార్యక్రమం త్వరలో రాబోతుంది. మరి త్వరలో మంచి వార్త మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తారని చెప్పి మరి సందర్భంగా తెలియపరుస్తూ మరొకసారి మరి పెద్దలు గవర్నీయులు ఆర్ఆర్ మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకసారి వారు రెండు పంటలు ఒక పంట కూడా సాగు చేసుకుంటారు. కాళ్ళ కింద ఏలేరాను గోదావరి పారుతున్నా, నెత్తి మీద తాండవం ప్రవహిస్తున్నా, కాలు కడుక్కోవడానికి కానీ స్నానం చేయడానికి కూడా నీళ్ళు లేకుండా ఆ నీళ్ళు సాగుతుంది. అలాంటిది పెద్ద సహసహకారంతో ముఖ్యంగా మన ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతాలకి ఏలేరు కాలువ తాండవ రిజర్వాయర్ అనుసంధానం చేస్తే బ్రహ్మాండంగా సాగునీరు తాగునీరు బ్రహ్మాండం ఉంటుంది. చాలా మేలు జరుగుతుంది. ఏ పర్పస్తో తాండవ రిజర్వాయర్ కట్టారో వీరు పట్టుకొని వీరి సహాయ సహకారంతో సీఎం గారిని కలుసుకొని ఇది విజ్ఞప్తి చేసి శాంక్షన్ చేయించుకున్న ఆశతో మేము తిరిగేవండి. ఆ దశలో మమోహంగా మహానుభావులు ఈయన చేసిన కృషి కానీ దాక్షిత్యరాజా గారు అయితే నాణ్యమూర్తి గారు అందరూ అసెంబ్లీ అవ్వడం కష్టమవుతుంది, మనం ఇద్దరం వెళ్తాం, సీఎం గారు అప్లై చేసుకుని కలిసేద్దామని చెప్పి మేము వెళ్ళడం అప్పటికి సారికి ఉన్నారని వీడిపడలేదు. పోలీసు ప్రసాద్ గారు వీడిపడ్డా. సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా మొత్తం మా విద్యాపతి చూసి శాంక్షన్ చేసి ప్రొసీడ్ అన్నాడు. సో సెల్యూట్ జగన్మోహన్ రెడ్డి గారు, సెల్యూట్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఏది ఇప్పుడు చేయాల కానీ చేశాడు. నేను చూశాను, నేను చేస్తాను, నేను ఏమైతే చెప్పాడైనా అది ఇంప్లిమెంట్ చేశాడు సెల్యూట్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ దశలో ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి గారు మన శంకర్ గణేష్ గారు పిలిచి గణేష్ నేనేం చేయాలి కాదు మా తాండవ ప్రాజెక్టు శాంక్షన్ సార్ ఎన్నోసారి ప్రజెక్ట్ చేశాను అది నాకు తెలుసు, నాకు ఈయన చెప్పలా కాబట్టి నేను సభాముఖంగా వారిని ధన్యవాదాలు చెప్తున్నాను, ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే